జాతి గడ్డలు జరిగింది మొన్న డిసెంబర్ 23 అదే కాకుండా సైకాట్రీ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ కంప్లీట్ చేసి ఎన్ని జాతి గడ్డలు జరిగిందంటే ఎంతో గర్వకారణం మన తిరుమల నగరం 2,670 కోట్ల రూపాయలు జరిగినందుకు సంబంధించి 2023-24 సంవత్సరంలో సవరించిన బడ్జెట్ మరియు 2000 చేసే కార్యక్రమం జరుగుతుంది. అదే విధంగా మనం అనుకుంటే కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని న్యూ రోడ్ పక్కన వైండింగ్ చేసి 43 కోట్ల రూపాయలు మొత్తం చెప్తున్నాయి. కడప నగర ప్రజలు, జిల్లా ప్రజలు కానీ దిగువ డాక్టర్ వైఎస్ఆర్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఎస్బీఐ కాలనీ, స్టేట్ బ్యాంక్ కాలనీ తెలుగులో వర్క్స్ కాబట్టి కడప నగర ప్రజలు, జిల్లా ప్రజలు కానీ దిగువ డాక్టర్ వైఎస్ఆర్ శిక్షణ హాస్పిటల్ కట్టేయాలి. కడప నగర ప్రజలు కూడా ఇతర 23-24 సంవత్సరం అంచనా అయితే 65 కోట్ల 25 లక్షల 28 వేలు కాగా 23-24 సవరణ 10 లక్షల 90 వేలు. జిఓఎంఎస్ 2,60,000 షెడ్యూల్ షెడ్యూల్ పేదవారికి మరియు స్త్రీ శిశు సంక్షేమం మరియు వికలాంగుల సంక్షేమం కొరకు ప్రత్యేకంగా కేటాయించిన నిధులు సవరణ 2023-24 అభివృద్ధి పనుల కేటాయించిన నికర నిధులు 21,46,64 లక్షల కొరకు 5% 38,33 వేలు. వికలాంగుల సంక్షేమం కొరకు 3% 64 లక్షల నిధులు 28,54,18 వేలు. షెడ్యూల్ కులాల వారికి 8/23/2009 అనుసరించి నగరపాలక సంస్థ నికర రెవెన్యూ నిధుల నుండి మిగివాళ్ళ అభివృద్ధి 12 వేలు. మొత్తం రెవెన్యూ ఖర్చులు 136,45,87 వేలు. వర్కింగ్ 55,65 వేలు. ప్రస్తుతం అంచనా 24/25 మొత్తం రెవెన్యూ ఖర్చులు 147,35,38 అభివృద్ధి కూడా కేటాయించడం 40%. 11,41,67 వేలు. మా కార్పొరేటర్ల ప్రవర్తన కానీ మేము కార్పొరేటర్లు కానీ ఏ రోజు కూడా ఆయన్ను చెడ్డగా మాట్లాడడం కానీ ఆయనకు వ్యతిరేకంగా పోవడం కానీ జరగలేదు. కమిషనర్ గారు, మా ఎమ్మెల్యే గారు అయితే నేను, మేయర్ గారు అయితే నేను, మేమంతా కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ నాకుంటాం. ఎక్కడ ఏమంటే మీరు దయ ఉంచి మేము కార్పొరేటర్ ఎక్కడ కూడా దౌర్జన్యం చేయము, ఏం చేయము, గట్టిగా మాట్లాడము. కానీ చాలా బాధపడే విషయం ఏంటంటే ఒక కార్పొరేటరు సచివాలయంలోకి పోతే ఆ సచివాలయంలో నుంచి ఆ మనుషులు బయటికి పిలిచిపోయి పేరు మాట్లాడటం, అదే సచివాలయంలో అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఇంకో చోట టేబుల్ వేసుకుని పోయి మాట్లాడటం ఎంత మటుకు మేము సహించాలి సార్? డైరెక్ట్గా ఓపెన్గా డబ్బులు తీసుకుంటున్నారు. మీరు ఏం చెప్పినారంటే మేమే చెప్తారు, మా కమిషన్ చెప్పినాడు మీ ఎందుకు మేము చెప్పాలా అని మాట్లాడతారు. దయవచ్చి మీరు ఆ మాటలు అంటున్నారా? కార్పొరేటర్లు చెప్తే మీరు వినాలంటే నేను అంటున్నారా సార్? మాకు ఏదైనా సలహాలు కానీ ఏదైనా చెప్పే అవకాశం మాకు లేదా? ఎవడన్నా షావుకారుడికో పెద్దోడికో వానికి కన్సిడర్ చేయమని అంటే సమస్య లేదు. మేము పోయేదే పేదల కోసం, పోయేది వాళ్ళ కోసమే. వేరే ఏ కార్పొరేటర్ కూడా పోడు, ఎవరు పోరు. మీరు నిజంగా చెప్తున్నారా సార్? కమిషనర్ చెప్తున్నాడు కార్పొరేటర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీరు ఏమైనా చెప్తున్నారు సార్? చెప్పండి సార్. అవసరం లేదు అనే విషయం చెప్తున్నారా సార్? ఏం అవసరం లేదు చెప్పాలి. చెప్తున్నారా?
పర్టికులర్ కార్పొరేటర్ ఎవరైనా పోలీస్ ఎవరు ఎవరైనా ఇందులో ఎక్కడ మాట్లాడలేము మేము అడ్డపడేదే ఎవరిని ఎలాంటి ఇది చేయాలనే విషయం కూడా మా అందరికీ తెలుసు. మాకున్న క్లారిటీ కానీ నేను చేయను.
నేను అనుకోలేక కొంతమందిని పంపించి మా ఏరియాలో, అరే నాయన చెప్పి ఏదో ఒకటి చెప్పి రా, 70-50 స్క్వేర్ ఫీట్ ఏంది ఇది, అన్యాయం పాపం అంటే చెయ్యండి, ఇప్పటికి చేయలేదు సార్. మరో చిన్న సభ్యులు మా మీద కక్ష సాధించే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్లు తెలిసి ఎన్ని ప్రోగ్రామ్ చేశారో చెప్పండి, మాకు తెలిసి వాళ్ళు ఏమి చేశారో ఒకటే చెప్పండి. ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత 2022 మన పాలనలో వచ్చిన తర్వాత కడప నగరంలో మన చేసిన అభివృద్ధి కార్యక్రమం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మన కడప కార్పొరేషన్తో నిధులు మన కార్పొరేషన్ నిధులతో 1,569 కోట్ల రూపాయలు 2,692 వర్క్స్ కంప్లీట్ అయితే 1,813 వర్క్స్ కంప్లీట్ కానీ వరకు 824 అంటే సరాసరిగా 4.5 సంవత్సరంలో మన కార్పొరేషన్ నిధులతో 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అమృత స్కీమ్ నిధులతో దగ్గర దగ్గర 1,569 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కడప నగర అభివృద్ధి కోసం 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 సంవత్సరం కరోనా మహమ్మారి వలన పనులు కొద్దిగా స్లోగా జరగడం వలన మన ఈ 1.5 సంవత్సరంలోనే ప్రధాన పనులైనటువంటి 4 రోడ్లు అంబేద్కర్ సర్కిల్, వైద్య జంక్షన్, దేవుడుగడ పార్కు కృష్ణా సర్కిల్, అన్నమయ్య సర్కిల్, గోకుల్వాడ సర్కిల్, ఫేస్వల్ డ్రైనేజ్ సిస్టమ్, రవీంద్రపూర్ బ్రిడ్జెస్, భూగం కట్టు బ్రిడ్జెస్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మున్సిపల్ బిల్డింగ్ అండ్ టోటల్ స్ట్రక్చర్ కంప్లీషన్ వర్క్స్ 85,000 కోట్లు అంటే సరాసరిన 305 కోట్ల రూపాయలు ఈరోజు కడప నగరంలో యుద్ధ ప్రతిపాదన వర్క్లు జరుగుతున్నాయి. ఇదే కాకుండా ముఖ్యంగా మన నగరానికి తాగునీటి సమస్య పరిష్కారం కోసం టెండర్ పెట్టడం జరిగింది. దగ్గర దగ్గర బ్రహ్మసాగర్ నుంచి కడప నగరానికి శాశ్వతమైన నీటి పథకం తేవాలనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో 525 కోట్ల రూపాయలు టెండర్ పెట్టడం జరిగింది. 24/7 వాటర్ ఇచ్చే విధంగా బ్రహ్మసాగర్ 2.5 టీఎంసీ నీరు అశ్యూర్ వాటర్ తీసుకుని టెండర్ దశలో చూసుకున్నాం. అదేవిధంగా కడప నగరంలో కూడా హౌసింగ్ కాలనీస్ కానీ దేవరగడప చెరువు కడప మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన దానికి కానీ మళ్ళా అదనంగా 300 కోట్ల రూపాయలు కొన్ని శాంక్షన్ చేసుకుని జరిగింది.